हरि ओम तत्सत् सर्वेभ्यों नमो नमः। ఈ మధ్య బ్రహ్మాస్త్ర శ్రీమానికి ఒక ఇద్దరు మరీ టూ మచ్ గా ఓవర్ యాక్షన్ చేస్తున్నారండి. ఆ ఇద్దరులో మొట్టమొదటి వ్యక్తి రాజమౌళి అయితే, రాజమౌళి తర్వాత నెంబర్ టూ పొజిషన్ లో ఈ ఓవర్ యాక్షన్ లో శృతి మించుతున్నటువంటి ఆ అద్భుతమైన ఓవర్ యాక్టింగ్ కి సారథ్యం వహిస్తున్నది ఎవరో కాదు మన గౌరవనీయులు నాగార్జున గారు. ఈ నాగార్జున గారు ఒక పక్కా బిజినెస్ మ్యాన్. ఆయనకి మతము, ప్రజలు, ప్రేక్షకులు, మన టాలీవుడ్ బాలీవుడ్ తొక్కాతోలు ఏమీ లేదు. ఎప్పుడు వ్యాపారం వ్యాపారం వ్యాపారం, కూర్చుంటే నాకేమిస్తావు, నించుకుంటే నాకేస్తావు, నాకేమిస్తావు అనే రకం మన నాగార్జున గారు. అటువంటి నాగార్జున గారు ఇలా ఫ్రీగా ఈ బాలీవుడ్కి ఎందుకు పబ్లిసిటీ ఇస్తున్నారు అనేది చూస్తే, ఈ మధ్య నాగార్జున గారికి కూడా మనం ఇంకా ఎంతకాలం టాలీవుడ్ హీరోలుగా చలామణి అవుతాము, మనం కూడా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోదాము, మనం ఇంకా హాలీవుడ్ లెవెల్కి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నారేమో. మీరు అర్థం చేసుకోవాల్సింది అన్ని వుడ్లకి ఈ ఫౌండేషన్ టాలీవుడ్డే. ఈ టాలీవుడ్లోనే మీకు అసలు ఇంత పేరు గుర్తింపు, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఉండేది. ఆడ బాలీవుడ్లోను హాలీవుడ్లోను మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఇప్పుడు మునిగిపో బాలీవుడ్ పెద్ద ఒక మునిగిపోయే పడవ, ఆ మునిగిపోయే పడవని తీసుకొని వచ్చేసి టాలీవుడ్ని ఆ హాలీవుడ్లో పెట్టేసి మన టాలీవుడ్ని సంగనాగిస్తారేమో అని చాలా చాలా భయంగా ఉందండి మాకు. ఈ నాగార్జున గారు చేసే పని ఒక్కటి, ఆయన మన సంక్షేమం కోసం, టాలీవుడ్ సంక్షేమం కోసం ఒక్కటి చేయరు. ఆయన్ని, ఆయన కొడుకుని, ఆయన చిన్న కొడుకుని, పెద్ద కొడుకుని, కోడల్ని అందరినీ కూడా మన తల మీద రుద్ది ఈ టాలీవుడ్లో ఒక నెపోటిజంకి, అటు కరణ్ జోహార్ అక్కడ హిందీలో ఎలాగో, ఈయన ఈయన కూడా నెపోటిజంకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు. మిగతా వాళ్ళు కూడా నెపోటిజంలో ఉన్నప్పటికీ వాళ్ళు అంతో కొంత కాస్తో కోస్తో కొంత టాలెంట్ చూపిస్తున్నారు. ఇక్కడ టాలెంట్ లేదు, పాడు లేదు, నా మొహం చూశారు కాబట్టి నా కొడుకు మొహం చూడాల్సిందే అని కూర్చున్నాడు మన నాగార్జున గారు. ఇది ఎంతవరకు సంబంధించము, లాల్ సింగ్ చెడ్డా అనే ఒక చెత్త సినిమాల్లో ఒక ప్రాధాన్యత లేనటువంటి ఒక చెత్త పాత్రని ఈయనకున్నటువంటి పలుకుబడి ద్వారా తన కొడుకు ఇప్పించాడు. ఆ పాత్ర ద్వారా ఇంకా బాలీవుడ్లో అడుగు పెట్టేశాడు, ఇంకా అవకాశాలు పెళ్ళికి వచ్చేస్తాయి అని చెప్పేసి నాగార్జున గారు ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అంతేకాకుండా ఇంకా ఒక చాలా మిత్రద్రోహం చేశారండి. తనకున్నటువంటి పలుకుబడితో మెగాస్టార్ నెత్తిన భస్మాస హస్తం పెట్టేసి ఆయన్ని ఎలాగోలా ఒప్పించేసి అల్లు అరవింద్ మెగా మన చిరంజీవి గారిని ఈ లాల్ సింగ్ చెడ్డాకి సమర్పకుడిగా చేసి ఆయన్ని పూర్తిగా సమర్పించేశాడు. పూర్తిగా దరిదాపు 10 కోట్ల 13 కోట్లు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఈ లాల్ సింగ్ చెడ్డని ఎవరు పట్టించుకోలేదు. అదిపోగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ బాయ్కాట్ చేసిన ఈ లాల్ సింగ్ చెడ్డాని ప్రమోట్ చేసిన ఒక ఏకైక సూపర్ స్టార్గా మిగిలిపోయి చిరంజీవి గారు చాలా చాలా చెడ్డ పేరుని తన తల మీద పెట్టుకోవాల్సి వచ్చింది. అది మిత్రద్రోహం అంటే ఇదే కదండి, అద్భుతమైన మిత్రద్రోహం కదా. సరే, ఇంతటితో ఆగిపోకుండా ఇప్పుడు ఆయన తనతో పాటుగా రాజమౌళి గారిని ఎత్తిన ఒక భస్మాసుర హస్తం పెట్టినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఈ నాగార్జున గారి సిఫారసుతోనే, నాగార్జున గారి రికమెండేషన్తోనే రాజమౌళి గారు ఈ భస్త్రాస్త్రాన్ని తన తల భుజాల మీద ఎక్కించుకొని మోస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు రాజమౌళి గారు మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, మిమ్మల్ని కరణ్ జోహార్ ప్రమోట్ చేశాడనో, మిమ్మల్ని బాలీవుడ్ వాళ్ళు పైకెత్తేశారనో, మీ సినిమాలు తెలుగు వాళ్ళు చూడలేదు, మీ సినిమాలు నచ్చి మీరు చెప్పేటువంటి కథలు నచ్చి చూశారు, అంతేగాని మీరు ఒక పెద్ద బ్రాండ్ అని, ఇంకా మీకు చాలా మంచి పేరు ఉందని, అదని ఇదని మీరు గడ్డం పెంచుకున్నారని, ఇంకా మీరు బాగా కనిపిస్తున్నారని, ఇవన్నీ కాదు, కథలు నచ్చి సినిమాలు నచ్చి మాత్రమే చూశారు. ఇప్పుడు అలా కష్టపడి దరిదాపు ఒక 10-20 ఏళ్ళు కష్టపడి తెచ్చుకున్న ఆ మంచి పేరునంతా ఇలాంటి మునిగిపోయే బాలీ గుడ్డులో పెట్టేసి మీ యొక్క మంచి పేరును చెడగొట్టుకోవద్దు. అటు హిందీ వాళ్ళు మళ్ళీ మరి ఇటు తెలుగు వాళ్ళు కూడా మిమ్మల్ని బాయ్కాట్ చేసే పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పేసి చాలామంది అటు బాలీవుడ్ నుంచి హిందీ ప్రేక్షకులు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. ఆల్రెడీ మీ యొక్క సినిమాల్లో ఉన్నటువంటి చాలా చాలా కాపీ క్యాట్ సీన్లన్నీ కూడా వాళ్ళు రెడీగా చేసి పెట్టున్నారు. మీరు కనుక ఇంకొక అడుగు ముందుకేసి కరణ్ జోహార్, జై కరణ్ జోహార్ అంటే
మీ యొక్క బండారం అంతా ట్విట్టర్ లో ఉంటుంది. ఇంకొక నెక్స్ట్ సినిమాకి హ్యాష్ట్యాగ్ బాయ్కాట్ రాజమౌళి ట్రెండ్ అవబోతుంది. ఆల్రెడీ ఈ హ్యాష్ట్యాగ్ బాయ్కాట్ రాజమౌళి అనేది వాళ్ళు ప్రారంభించారు. కాబట్టి నేను మన నాగార్జున గారికి చాలా చాలా సవినయంగా విన్నవించుకునేది ఏమిటంటే, అయ్యా మీరు వ్యాపారం చేసుకోండి, ఇబ్బంది లేదు. మీరు ముప్పావలా సినిమాలు, చిన్న చిన్న చెత్త సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు తీసేసి మీ యొక్క స్టార్డమ్ను ఉపయోగించుకొని ఇంకా మీరు పై పైకి ఎదగండి, ఇంకా తెలుగు వాళ్ళని దోచుకోండి, మాకేం ఇబ్బంది లేదు. ఇంకా మీ మనవణ్ణి, మీ మనవరాల్ని, మీ వేలు విడిచిన వాళ్ళ బంధువుల్ని కూడా తెచ్చిపెట్టుకోండి సినిమాలో, మాకేం అభ్యంతరం లేదు. నచ్చిన వాళ్ళు చూస్తారు. కానీ దయచేసి ఈ కరణ్ జోహార్ అండుకొని బాలీ ఈ టాలీవుడ్లోకి దింపి ఇక్కడ పరిశ్రమను నాశనం చేయొద్దు, దయచేసి ప్లీజ్. ఇన్ని రోజులు ఆల్రెడీ మనకి మన మెగాస్టార్ గారు ఎప్పుడో చాలాసార్లు ఈ బాలీవుడ్ వాళ్ళు గత 5 ఏళ్ల క్రితం కూడా, ఎప్పుడంటే మన రాజమౌళి గారి సినిమాలు రిలీజ్ అవ్వకముందు బాలీవుడ్లో టాలీవుడ్ని చాలా చాలా చిన్న చూపుతో చూసేవాళ్ళు. ఇక్కడి నుంచి అక్కడికి ఎవరైనా హీరోలు వెళ్ళినా, వాళ్ళ సినిమాలు ఏదైనా అవకాశం ఇవ్వమని వెళ్ళినా, ఇక్కడ సినిమాలు అక్కడ రిలీజ్ చేయమని వెళ్ళినా థియేటర్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే చాలా చిన్న చూపుతో చూసేవాళ్ళు. ఇది ఒక వాస్తవం. ఆల్రెడీ మీరు ఇది ఫేస్ చేశారు, మన మెగాస్టార్ గారు అందరూ ఫేస్ చేశారు. ఎన్నోసార్లు చిరంజీవి గారు ఇది పబ్లిక్గా చెప్పారు. అయినప్పటికీ ఇప్పుడు ఏదో కొంచెం మీకు వాళ్ళకి సయోధ్య కుదిరింది అని చెప్పేసి, ఆహా మనకంటే పెద్దవాళ్ళు ఇప్పుడు మన కాళ్ళ దగ్గరికి వచ్చారని చెప్పేసి పూర్తిగా మునిగిపోయే పడవలో మీరు ఎక్కడమే కాకుండా టాలీవుడ్ పరిశ్రమను కూడా ఎక్కిస్తున్నారు. దయచేసి ఇటువంటి పనులు చేయవద్దండి. ఇది ఒక తెలుగు సినీ పరిశ్రమకే చాలా పెద్ద ద్రోహం. ఇది ఎప్పుడైనా మీరు పూర్తి బిజినెస్ మ్యాన్ కాకపోతే తెలుగులో ఎన్ని చిన్న సినిమాలు వస్తూ ఉన్నాయి, ఒక్క సినిమాకైనా ఇలా పబ్లిక్గా వేదిక మీదకి వచ్చేసి ఆ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో దేంట్లోనే పాల్గొని ఈ సినిమాను చూడండి అని మీరు కానీ మన రాజమౌళి గారు కానీ ప్రమోట్ చేశారా? చేయలేదు, చేయరు. మరి ఇప్పుడు టాలీవుడ్ నుంచి వాళ్ళు ఆ చెత్త సినిమా అక్కడ హిందీ వాళ్ళే మాకొద్దు మేము చూడమని చెప్పి బాయ్కాట్ చేస్తున్న ఆ బ్రహ్మాస్త్ర సినిమాని తీసుకొస్తే ఇక్కడ దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టేసి ఇటు చెన్నైలోను హైదరాబాద్లోను అటు కొచ్చిలోను అన్ని దగ్గరలా టూర్ల మీద టూర్లు వేసుకొని తిరిగేసి ఆ సినిమాకి ప్రమోషన్లు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? మీరు చేసే ప్రతి పనిని కూడా ప్రేక్షకులు వాచ్ చేస్తున్నారు. అందులో ఇప్పుడు ప్రేక్షకులందరూ కూడా కొంచెం ధర్మంగా తమ యొక్క మతాన్ని కించపరిచే వాళ్ళని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయాలనుకోవడం లేదు. ఇందులో అమీర్ ఖాన్ లాంటి మహామహులే ఈ బాయ్కాట్ ఉద్యమంలో పడి కాలి భస్మం అయిపోయారు. ఇంకా అమీర్ ఖాను తర్వాత సినిమాలు కూడా లేవు, ఆయన సమాధి అయిపోయింది ఆయన కెరీరు. అటువంటప్పుడు మీరు మీ యొక్క పబ్లిసిటీ, మీ యొక్క ఇమేజ్ అనేది ఎంత, ఒకసారి ఆలోచించుకోండి. ఆల్రెడీ మీకు వయసు అయిపోయింది, ఆల్రెడీ మీకు పెద్దగా అభిమానులనే పాత వాళ్ళు కానీ కొత్తగా ఎవరూ లేరు. అటువంటప్పుడు ఆ ఉన్న అభిమానాన్ని పోగొట్టుకొని ఇలాంటి హిందీ సినిమాలకి ఇంత ప్రమోషన్ చేయాల్సిన అవసరమా? సరే వాళ్ళు అడిగితే ప్రమోట్ చేయండి, ఏదో 4 మాటలు చెప్పి వదిలేయండి అంతేగాని ప్రతి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళ కోసం వాళ్ళ గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచుకోవటం ఏంటండి ఇదంతా? కొంచెమైనా ఆలోచించండి. ఎప్పుడైనా ఒక తెలుగు దర్శకుడిని కానీ, ఒక హీరోని కానీ, ఒక తెలుగు సినిమాని కానీ ఈ విధంగా ప్రమోట్ చేసిన పాపాన పోయారా మీరు? లేదు, మీకు అవసరం లేదండి. మీకు అటు బాలీవుడ్లో ఇప్పుడు కొన్ని అవకాశాలు కావాలి, బాలీవుడ్లో ఎడంకాలు పెడదాం అనుకుంటున్నారు మళ్ళీ తీరా వయసు అయిపోయిన తర్వాత. అందుకోసం మీకు మీ కొడుకు కోసం, మీ కోడల కోసం, మీ మనవాళ్ళ కోసం, మీ మనవరాళ్ళ కోసం ఇలా మీకున్నటువంటి ఇమేజ్తో ఆ బాలీవుడ్ సినిమాని తీసుకొచ్చి మా తల మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. అంతకుమించి ఇంకేమీ కనిపించడం లేదు. నిజంగా మీకు టాలీవుడ్ మీద ప్రేమ ఉంటే, నిజంగా మీకు ఈ బాలీవుడ్ మీద కంటే టాలీవుడ్ మీద ప్రేమ ఉంటే ఇక్కడ సినిమాలను ముందు ప్రమోట్ చేయండి. వాళ్ళు అడిగితే ఒక మాట చెప్పి సైలెంట్గా ఉండండి. ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? అది ఈరోజు నేను కాదు ప్రేక్షకులందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. దయచేసి ఇలా తెలుగు సినీ పరిశ్రమకు ద్రోహం చేయవద్దు. హరి ఓం.